మొదలుపెట్టి 90% కంప్లీట్ అయిన కల్వకుర్తి ప్రాజెక్టు, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మేము చేసినామని మా అకౌంట్లో పర్వాలేదు. మాకు దాని విషయంలో కూడా మేము డిస్ప్యూట్ చేయదలుచుకోలే. మా ప్రభుత్వంలో మొదలుపెట్టి దాదాపు పూర్తిగా వచ్చిన ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు అన్నీ కలిపి మీరు వేసుకొని చేస్తే మంచిది, రాష్ట్రానికి మేలు జరిగింది కాబట్టి మేము దాంట్లో డిస్ప్యూట్ చేస్తున్నాం. కానీ మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పవర్ ప్లాంట్లు, ముఖ్యంగా పవర్ సబ్జెక్టులో భద్రాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష స్టార్ట్ చేసే సమయానికే, ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే సమయానికే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది మార్కెట్లో. దాని కాదని అందులో వాడిన టర్బైన్స్, జనరేటర్స్, బ్రాయిలర్స్ 15 సంవత్సరాల కింద ఇండియా బుల్ కంపెనీ కోసం తయారు చేసినవి. ఆ కంపెనీ మూతపడడం వల్ల, కాలం చెల్లిన వాటిని వినియోగించడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చినాయంత అధ్యక్ష? ఈ మధ్యన నేను ఒక రిపోర్ట్ చదివిన, సంబంధిత చీఫ్ ఇంజనీర్ గారు ఆ ప్లాంట్ హెడ్ పై అధికారులకు రాసిన లేఖలో 4 యూనిట్లు ఉంటే 270 మెగావాట్స్ ఇంటూ 4 యూనిట్స్ 1080 మెగావాట్స్ పవర్ ప్లాంట్లో ఎప్పుడు ఏదో ఒక యూనిట్ తరచుగా షట్ డౌన్ అవుతుంది, బికాస్ అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడిండ్రు. మళ్ళా లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది, 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, అయినా కానీ ఈరోజు అది ఎట్లా అంటే, ఇప్పుడు 2 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ప్లాంట్ అది. ఆ సి గారి రిపోర్ట్లో ఏం రాసిందంటే, ఇది 2 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ లాగా పనిచేయట్లేదు, 10 to 15 ఇయర్స్ కింద కన్స్ట్రక్షన్ చేసిన ప్లాంట్ లాగా బిహేవ్ చేస్తుంది, అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్పి చాలా క్లియర్గా అఫీషియల్గా పేపర్ మీద లెటర్ ఇచ్చిన అధ్యక్ష. అంటే ఎంత బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల 8000 కోట్ల అధ్యక్ష, అది 7290 కోట్ల ప్రాజెక్టు క్యాపిటల్ కాస్ట్, అది 10616 కోట్లకు పెరిగింది, 43% ఇంక్రీజ్ అయింది. అంటే డబ్బులు వృధా చేసిండ్రు, పోనీ డబ్బులు పెడితే ఎక్కువ, ప్రజల సొమ్ము అసలు వృధా చేయకూడదు, ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టాలి అధ్యక్ష. మనం మన సొంత కుటుంబం అయితే మనకున్న బడ్జెట్లో మన ఫ్యామిలీని ప్రతి పైసా ఆలోచించి ఏ విధంగా ముందు పోతాం అధ్యక్ష? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ప్రభుత్వము ఈ ప్రయాసమ్ముని కష్టపడి 1000 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణలో ఎంత బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి పైసా కాపాడాల్సిన ప్రభుత్వ సొమ్ముతోటి విచ్చలవిడిగా నామినేషన్ బేసిస్లో వర్కులు ఇచ్చింది బిహెచ్ఎల్కు, ఇచ్చేసి ఎక్కువ రేట్లకు, అది ప్రభుత్వ సంస్థ అంట, తద్వారా బిహెచ్ఎల్ ద్వారా వాళ్ళ మనుషులకు, వాళ్ళు అనుకున్న మనుషులకు ఎక్కువ రేట్లకు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చింది. బిహెచ్ఎల్ వర్క్ కాక బ్యాలెన్స్ వర్క్స్ని జెన్కో ద్వారా కూడా ట్రాన్స్పరెంట్, పారదర్శకత లేకుండా టెండర్ సిస్టమ్ ప్రాసెస్ ఫాలో కాకుండా ఇష్టమున్న వ్యక్తులకు ఇష్టమున్న రేట్లకు ఇచ్చేసి అడ్డగోలుగా వ్యవహారం చేసింది అధ్యక్ష. మరి మాట్లాడొద్దు అని అంటే, మేము మంచి పనులు చేయాలని ఉన్నాం, ముందుకు పోవాలనున్నాం కన్స్ట్రక్ట్ థింకింగ్తో. మేము ఇటువంటి పోయే ప్రక్రియలో భాగంగా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని కూడా ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినాయి, ఎందుకు జరిగినాయి, హ్యూమన్ ఎర్రర్ ఎక్కడ, కావాలని స్వార్థపూరిత రాజకీయాల కోసమో, స్వార్థం కోసమో, సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కోసం చేసిన తప్పుల్ని ఈ తెలంగాణ సమాజానికి, ప్రజలకు మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మాకుంది అధ్యక్ష. మేము ఎన్ని బాధలు పడుతున్నామో, ఈరోజు ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కిరీటం వచ్చిందని చెప్పి మేము సంతోషపడతలేము అధ్యక్ష. ప్రభుత్వం వచ్చింది, అధికారంలో వచ్చిందంటే ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి విషయంలో, చిన్న విషయమైనా సరే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందు పోతున్న తరుణంలో వాళ్ళు చేసిన నిర్వాహకం గురించి మేము ప్రజలకు చెప్పకపోతే అది మా తప్పు అవుతుంది. మేము చేతగానే వాళ్ళం అయిపోతాం, మేము చెప్పలేని వాళ్ళం అయిపోతాం. గత ప్రభుత్వం చేసిన పాపాలు, మంచి పనులు కూడా చెప్తాం అధ్యక్ష. వాళ్ళు చేసిన ఏదైనా మంచి పని ఉంటే కూడా మేము చెప్తాం, కేసీఆర్ కిట్ ఇచ్చిందంటే బాగుందని చెప్పినాం. కొన్ని విషయాల్లో మేము ఎక్కడ కూడా, వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆరోగ్యశ్రీ పథకం బాగుందని చెప్పి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మెచ్చుకుండ్రు, దేవత అని అన్నారు. కానీ మేము కూడా చెప్తున్నాం, మీరు చేసిన నిర్వాహకం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తాం, తప్పకుండా ఏదైతే
కమిషన్ ఏర్పాటు చేసినారో త్వరలోనే కొత్త జడ్జి అపాయింట్మెంట్ అయ్యి కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ అయితే అధ్యక్ష, అందులో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు సభలో గొడవ చేసినంత బయట మాట్లాడినంత మాత్రాన చేసిన పాపాలు కడుక్కుంటామంటే అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు అధ్యక్ష. ఇది రెండవది అధ్యక్ష, అది చిన్నది. రెండోది, మీ అందరికీ తెలుసు మా జిల్లాల యాదాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష, అది ఎంత పెద్ద తప్పు నిర్ణయం అంటే, జనరల్గానైతే థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష జనరల్గా పిట్ హెడ్ అంటే కోల్ మైన్ పక్కన, థర్మల్ పవర్ ప్లాంట్సు పిట్ హెడ్ అంటే కోల్ మైన్స్ పక్కలో దగ్గరలో పిట్ హెడ్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారు అధ్యక్ష. మామూలుగా అయితే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారు అంటే మైన్ పక్కన పెడతారు. 250 కిలోమీటర్ల దూరాన దామరచర్ల మిర్యాలగూడ దగ్గర ఆనాడు ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది, అక్కడ పెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నది, ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష. అది చాలా పెద్ద విషయం, ఎందుకంటే నేను ఆనాడు అసెంబ్లీలో ఉన్నప్పుడు గత అసెంబ్లీలో చెప్పిన, 2018లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు సభలో చెప్పిన, ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుంది, మీరు 1000 కోట్ల రూపాయలు హై రేట్ ఎక్కువ రేటుకు ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ కడితే వినియోగదారుల మీద ఎక్కువ భారం పడుతుంది, రాష్ట్రం కూడా అప్పుల పాలయ్యే అవకాశం ఉంది, దయచేసి ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పి చెప్పిన అధ్యక్ష. అప్పటికే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది, అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఆ ప్లాంటు అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు, నిర్ణయము తప్పుడు ప్లేస్, టైం లిమిటు 3 ఏళ్ళు అనుకున్నది ఇప్పుడు 10 ఏళ్ళు అయిందా స్టార్ట్ చేసి, ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదు అధ్యక్ష. 24 వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు, 25 వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు కాస్టు 36 వేల కోట్లకు పోయింది, 11 వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది డిలే అవ్వడం వల్ల. రెండోది అధ్యక్ష, అందులో కూడా బిహెచ్ఎల్కు 20,000 క్రోర్స్ వర్క్స్ 20,000 కోట్ల వర్కులు నామినేషన్ బేసిస్లో ఇచ్చిండు, తద్వారా దాని దగ్గర సబ్ కాంట్రాక్టులు వాళ్ళ మనుషులే, మిగతా బ్యాలెన్స్ వర్క్స్ మొత్తము జెన్కో ద్వారా కూడా విచ్చలవిడిగా, దానికి లెక్క లేదు పత్రం లేదు, కాంట్రాక్టర్లకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండ్రు. అది మంత్రి గారు ఒప్పుకున్నా మాజీ మంత్రి గారు ఒప్పుకోకున్నా నాకు అర్థమైన విషయం చెప్తున్నా అధ్యక్ష, చాలా అంటే పారదర్శకత లోపించి ఒక ప్రాసెస్లో కరెక్ట్ ప్రాసెస్లో మాత్రం టెండర్ ప్రక్రియ జరగలేదు, డబ్బులు పోయినాయి, అప్పుల పాలైంది, కరెంటు రాలేదు, మరి ఎవరు భరించాలి అధ్యక్ష, ఎందుకు అవసరం అధ్యక్ష? అది ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వస్తుందంటే ఈ రోజులలో అధ్యక్ష, ఇప్పుడు కొత్తగా పవర్ గురించి ఆలోచించు, ఎనర్జీ గురించి ఆలోచిస్తున్న ఎవరు కూడా థర్మల్ వైపు మొగ్గు చూపిస్తలేరు. ముఖ్యంగా ఇంకో విషయం అధ్యక్ష, ఆ ప్లాంట్ పెట్టేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పిండ్రు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా క్లియర్గా యూపీఏ ప్రభుత్వంలో పునర్విభజన చట్టంలో ఉంది, రామగుండంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ కోసం. అప్పటికి 1600 మెగావాట్లు వచ్చిన తర్వాత మిగతా 2400 మెగావాట్లు కూడా, నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ఈరోజు పేపర్లో చదివిన, అసలు మీకు కావాలన్నా వద్దు, ఇప్పటికి 4 సార్లు లేఖ రాసిండ్రు ఎన్టీపీసీ స్టేట్ గవర్నమెంట్కు, ఏమని ఆ 2400 మెగావాట్స్ మీకు కావాలన్నా వద్దా, మేము ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలనా అని, దానికి ఆన్సర్ చేయలే. యాక్చువల్గానైతే వాళ్ళు ఎన్టీపీసీ అప్పు తెచ్చుకొని వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు డబ్బు తెచ్చుకొని కట్టి 2400 మెగావాట్స్ మనకి ఇస్తామంటే వద్దని యాదాద్రి పవర్ ప్లాంటు అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు, కానీ స్టార్ట్ కాలేదు. మన పునర్విభజన చట్టంలో ఉంది, మనకు పవర్ వస్తుంది, వాళ్ళ డబ్బుతో కడతామంటున్నారు, పవర్ సప్లై చేస్తామంటున్నారు, రామగుండం మైన్ ఏరియాలో ఉంది, ఇంత కష్టపడి ఇక్కడ యాదాద్రిలో కట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? కొన్ని 1000 కోట్లు ప్రజాధనము వృధాగా ప్రజల సొమ్ము పోయి వినియోగదారుల మీద మన విద్యుత్ సంస్థలన్నీ నష్టాలు వదిలిపోయి డోల్డ్రమ్స్లో పడిపోతుంటే మాకు బాధ అనిపించదు అధ్యక్ష, చెప్పడం ధర్మం కదా అధ్యక్ష, మీ ద్వారా తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి
ఏమనుకున్నాడో, ఈ రాష్ట్రానికి నేను రాజుని, నా తర్వాత నా కొడుకు, ఒక మోనార్కీ లాగా ఫీల్ అయిపోయిండు. ఎవరు మాట్లాడేది లేదు, నా నిర్ణయం ఫైనల్, మేము ఎవరి మీద డిపెండ్ కాము, మేము భారతదేశంలో అంతర్భాగం కాదు, ఇది తెలంగాణ రాజ్యానికి నేను రాజును అనే ఫీలింగ్లో నిర్ణయాలు తీసుకుండు. నిజంగానే అధ్యక్ష, ఈ నిర్ణయం అయితే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ణయం, కాళేశ్వరం ప్రాజెక్టు నిజం మాత్రం 100% ఆయన ఆలోచన ప్రకారం నడిచింది. తప్పితే ఆయన లేకుండా ఈరోజు సభల వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష, సభలో ఉండాలి. మరి ఎల్ఓపీగా ఉన్నప్పుడు సభలో ఉండాలి, మా మాటలు కూడా వినాలి, జవాబు చెప్పాలి. జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష. ఆయన తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసాం అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం కోసం.